హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ముంబై హైవేకి కనెక్టెడ్గా 150 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ టీడీసీపీ వెంచర్ లేఅవుట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ దాంట్లో జరిగే డెవలప్మెంట్స్ అండ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అమెనిటీస్ అనేటివి మీకు క్లియర్గా కవర్ చేస్తాను. ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మన సంగారెడ్డి నుంచి టువర్డ్స్ సదాశివపేట వెళ్ళే ముంబై హైవేకి కనెక్టెడ్గా మనకు సంగారెడ్డి టౌన్కి నియర్ బైగా మనకి వెంచర్ అనేది లొకేట్ అయి ఉందండి. ప్రజెంట్ మనకు హైవే ఫేసింగ్లో మనకు వెంచర్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు వెంచర్లో ఇంటర్నల్గా ఎంత డెవలప్మెంట్ జరిగింది అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అండ్ అమ్యూనిటీస్ కింద ఏమేమి ప్రొవైడ్ చేశారో మీకు క్లియర్గా మనకి ఏరియల్ వ్యూ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 150 ఎకర్స్, 150 ఎకరాలు ఈ లేఅవుట్ని డెవలప్ చేశారు. అండ్ ఇది ఒకేసారి డెవలప్ చేయలేదండి, మనకు ఫస్ట్ 50 ఎకర్స్లో ఫేజ్ 1 డెవలప్మెంట్ జరిగింది. అండ్ మనకు అది సోల్డ్ అవుట్ అయిన తర్వాత ఫేజ్ 2 డెవలప్మెంట్ కింద మనకి ఇంకొక 50 ఎకర్స్ డెవలప్ చేశారండి. ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఫేజ్ 3కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి. టోటల్ 150 ఎకర్స్ ఈ టోటల్ లేఅవుట్ అనేది మనకు ఫేజ్ వైజ్గా డెవలప్ చేస్తూ వచ్చారు. సంగారెడ్డి టౌన్కి నియర్ బైగా ఉండడం, హైవేకి కనెక్టెడ్గా ఉండడం వల్ల ఇందులో చాలా వరకు ప్రాపర్టీ పర్చేజ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద చాలామంది పర్చేజ్ చేశారండి. ఎందుకంటే మనకు సంగారెడ్డి టౌన్కి నియర్ బైగా మన సంగారెడ్డి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బైగా ఉంటుందండి. అండ్ ఈవెన్ ఈ రీసెంట్గా అనౌన్స్ చేసిన RRR రోడ్కి కూడా మనకి వెంచర్ నియర్ బైగా ఉండడం, ప్లేగా మనకు ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉండడం వల్ల అప్రోచ్ అండ్ కనెక్టివిటీ అనేది చాలా వరకు ఒక 3 to 4 ఇయర్స్లోనే ఇందులో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగే స్కోప్ ఉండడం వల్ల ఓపెన్ ప్లాట్ మీద ఎవరైతే సంగారెడ్డి నియర్ బై లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వెంచర్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది. అండ్ బడ్జెట్ పరంగా కూడా మనకు ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న వెంచర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా వరకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు రెసిడెన్షియల్గా. అండ్ ప్రైసింగ్ పరంగా మీకు లోయెస్ట్ ప్రైసింగే ఉందండి. కంపేర్ చేస్తే డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకు చూడండి, ముంబై హైవే నుంచి మనకు టోటల్ వెంచర్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తాను. అండ్ ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ అనేటివి కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి. మెయిన్ రోడ్స్ వచ్చేసి 60 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అన్నీ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు. సబ్ రోడ్స్ అన్నీ మీకు బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. టోటల్ వెంచర్ అయితే అప్రూవల్ వచ్చేసి డీటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు వెంచర్ కండిషన్ కూడా మీ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఫేజ్ 3కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. అండ్ ఫేజ్ 3లో మనకి ఇప్పుడు ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంచర్లో మనకు అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే వీళ్ళు సిసి రోడ్స్ అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాకింగ్ ట్రాక్ ఫుట్పాత్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే అది గ్రౌండ్ లెవెల్ వ్యూలో మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. అండ్ 24/7 ఇక్కడ మనకు వెంచర్లో సెక్యూరిటీ అనేది ఉంటారండి. మనకు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ సిసి రోడ్స్, స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ పార్క్ ఏదైతే ఉందో అది ఒకే చోట కాకుండా టోటల్ వెంచర్లో 2 ఎకర్స్, 1.5 ఎకరు, 3.5 ఎకర్స్లో మనకు మల్టిపుల్ పార్క్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. చూడండి, సిసి రోడ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మనకు ఈ లేఅవుట్ సొసైటీలో అవైలబుల్ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ టోటల్ 150 ఎకర్స్ వెంచర్కి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఎవరైతే ఇమీడియట్గా రెసిడెన్షియల్గా వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి, లేదా ఒక 3 to 4 ఇయర్స్లో రెసిడెన్షియల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి, అండ్ హైవే ఫేసింగ్ అప్రోచ్ రోడ్ అనేది కూడా మన సిటీకి జస్ట్ ఒక 30 to 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ నుంచి మనకి వెంచర్ అనేది లొకేట్ అయి ఉందండి. పైగా హైవేకి కనెక్టెడ్గా ఉండడం అనేది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవడానికి. నియరెస్ట్ టౌన్ డ్రైవింగ్స్ అనేటివి ఈ వెంచర్కి చాలా నియర్ బైగా ఉన్నాయండి. మన టౌన్ వైజ్గా సంగారెడ్డి టౌన్కి చాలా నియర్ బై లొకేషన్ ఉండడం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మనకు రెసిడెన్షియల్గా స్టే చేసేటట్టే వీళ్ళు ప్రజెంట్ ప్లాట్స్ని డెవలప్మెంట్ అనేది జరిగింది. అండ్ నియరెస్ట్ ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూస్తే మనకు నిమ్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ జోను, నిమ్స్, ఐఐటి, కంది క్యాంపస్ ఇవన్నీ లేఅవుట్కి నియర్ బైగా ఉన్నాయండి.
అండ్ వర్క్స్ ఇన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంబంధించి యూనివర్సిటీ కూడా మనకు ముంబై హైవే ఫేసింగ్ తోటే అవైలబుల్ ఉంది. అండ్ మనకి చాలా వరకు నియర్ బై ఎంప్లాయ్మెంట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా కాల్ చేసి ప్రైస్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.